పిల్లలు ఈ వీడియోలో మనం శతక సౌరభం అనే పాఠం నేర్చుకుందాం ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి శృతి సుభగం సన్మతినిచ్చును నీతి వెంచు మాన్యతూర్చున్ శత ముల సతతమునేస్తం మళ్ళీ శృతి సుభగం బయ్యును సన్మతినిచ్చును నీతి బెంచు మాన్యత గూర్చున్ మాన్యతగూర్చున్ శతపత్ర సుహితుని ఓలే సతతమునేస్తం భావం శృతి సుభగంబయ్యును అంటే చెవికి ఇంపుగా ఉండునది సన్మతినిచ్చును మంచి బుద్ధిని కలిగించేది నీతి పెంచు నీతిని పెంచును మాన్యత గూర్చున్ గౌరవంను కలిగిస్తుంది శతకము బాపు తమముల అంటే చీకటిని పారద్రోలుతుంది ఇది ఈ పద్యం భావం ప్రశ్నలు మొదటి ప్రశ్న పై పద్యంలో దేని గురించి ప్రస్తావన ఉంది పై పద్యంలో శతకం గురించి ప్రస్తావన ఉంది శతకము అంటే ఏమిటి శతకము అంటే నూరు అంటే వంద పద్యాల రచన తర్వాత ప్రశ్న మీకు వచ్చిన శతక పద్యాలు చెప్పండి నేను కొన్ని శతక పద్యాలు చెప్తాను ముందుగా సుమతి శతకం అక్కరకురాని చుట్టము మ్రొక్కినవరమీని వేల్పు మోహరమునెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరాసుమతి అడిగిన జీతం బియని మిడిమేల దొరను కొలిచి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుకు బ్రతుకవచ్చు సుమతి తర్వాత వేమన శతకంలోంచి అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా భాండశుద్ధి లేని పాకమేలా లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ ఇనుము విరిగెనేని ఇరుమారుము కాచి అతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ పిల్లలు ఈ విధంగా మీకు వచ్చినటువంటి శతక పద్యాలన్నీ చెప్పండి తర్వాత ఈ పాఠం ఉద్దేశం విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని జీవన నైపుణ్యాలను నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యాంశ ప్రధాన ఉద్దేశం తర్వాత కవుల గురించి తెలుసుకుందాం ముందుగా గరికిపాటి మల్లావధాని ఈయన పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినవారు ఈయన రాసిన శతకం విద్యార్థి శతకం తర్వాత మారద వెంకయ్య ఈయన పదిహేడవ శతాబ్దికి చెందినవారు ఈయన భాస్కర శతకం రచించారు తర్వాత భతృహరి ఈయన ఏడవ శతాబ్దానికి చెందినవారు సుభాషిత త్రిసతి రచించారు ఇది మూల గ్రంథం తర్వాత ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు ఈయన సుభాషిత రత్నావళిగా అనువాదం చేశారు తర్వాత పెరుమాళ్ల మునెప్ప ఈయన ఇరవయవ శతాబ్దానికి చెందినవారు ఈయన రచించిన శతకం శతకం తర్వాత కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందినవారు దాశరథి శతకం రచించారు మాచిరాజు శివరామరాజు ఈయన ఇరవయవ శతాబ్దానికి చెందినవారు మణుల మూట శతకం ఈయన రచించినది తర్వాత బమ్మెర పోతరామాత్యుడు ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందినవారు ఈయన నారాయణ శతకం రచించారు గుండ్లపల్లి నర్సమ్మ ఈవిడ ఇరవయవ శతాబ్దానికి చెందినవారు వరదరాజ శతకం రచించారు కొండూరు వీర రాఘవాచార్యులు ఇరవైవ శతాబ్దానికి చెందినవారు ఈయన మిత్రసాహస్రీ శతకాన్ని రచించారు ఈ పాఠం ప్రక్రియ శతకం శతకము అనగా నూరు పద్యాల రచన సాధారణంగా శతకాలలో నూరు నుండి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి శతకంలోని పద్యాలు ముక్తకాలు అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది శతకంలో ప్రతి పద్యానికి చివరలో ఒక పదం కానీ ఒక పాదం కానీ మకుటంగా ఉంటుంది పిల్లలు ఇప్పుడు మనం ఈ శతక పద్యాల్లో ఉన్నటువంటి పద్యాలను నేర్చుకుందాం ముందుగా విద్యార్థి శతకంలో ఉన్నటువంటి పద్యం జననీ జనకులు నేను గాని పెనిచిన దేవతలటంచు భక్తిం పెనుపగు భక్తి గనుగొని దనుపుటయే నీకు సౌఖ్యదము మళ్ళీ జననీ జనకులు నినుగని పెనిచిన దేవతలటంచు టంచు పెనుపగు భక్తిం గనుగొని నీకు సౌఖ్యదము విద్యార్థి ఈ పద్యానికి ప్రతిపదార్థం విద్యార్థి ఓ అభ్యాసీ జననీజనకులు తల్లిదండ్రులు నిను నిన్ను కని జన్మింపచేసి పెనిచిన పెంచిన దేవతలు దైవస్వరూపులు అట ప్లస్ అంచు కదా అనుచు పెనుపు ప్లస్ సగు అధికమైన భక్తిన్ భక్తితో కనుగొని చూచి అనిసము ఎల్లప్పుడూ వారిన్ తల్లిదండ్రులను తనుపుటయే తృప్తిపరచుటయే నీకు నీకు సౌఖ్యము సుఖాలను చేకూరుస్తుంది ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందాం ఓ విద్యార్థి నీ తల్లిదండ్రులు నిన్ను కని పెంచిన దేవతలని అధికమైన భక్తితో చూచి ఎల్లప్పుడూ వారికి తృప్తి కలిగించడమే నీకు సుఖాలను కలిగిస్తుంది తర్వాత భాస్కర శతకంలో ఉన్నటువంటి పద్యం దానము జేయనేరని యధార్మికు సంపదలుండియుండినన్ దాని పలాయనం బగుట తథ్యము బూరుగు భానుగాచినన్ దాని ఫలంబులూరక వృధా పడిపోవ వెయ్యండి గాలిచే గానలలోన నేమిటికి గాక యభోజ్యములౌట భాస్కరా మళ్ళి దానము జేయనేరని యార్మికు సంపదలుండియుండినన్ దాని పలాయనం బగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్ దాని పలంబులూరక వృధా పడిపోవ ఎండి గాలిచే గానలలోననేమిటికి గాక యభోజ్యములౌట భాస్కరా ప్రతిపదార్థం భాస్కరా ఓ సూర్యదేవా దానమున్ ఇతరులకు ఇచ్చుటను చేయనేరని చేయలేనటువంటి అధార్మిక ధర్మబద్ధత కానీ సంపదలు ఐశ్వర్యాలు ఉండి కలిగి ఉండినన్ ఉన్నప్పటికీ తానే ఆ ఐశ్వర్యమే పలయనమొగుట పారిపోవుట తథ్యము నిజము ఎలాగంటే బూరుగుమ్రాను బూరుగు చెట్టున కాచినన్ కాసినప్పటికీ దాని ఆ చెట్టు యొక్క ఫలంబులు పళ్ళు వృధా అనవసరంగా ఊరక ఉత్తినే ఎండి ఎండిపోయి కాన్లోన అడవులలో ఏమిటికి ఎందుకు కాక ఉపయోగపడక గాలి చేన్ గాలి చేత పడిపోవే పడిపోవా అభోజ్యములవును తినటానికి పనికి రాకుండా పోతాయి భావం ఓ భాస్కరా దానం చేయలేనటువంటి ధర్మబద్ధత కాని సంపదలు ఉన్నా తనంతట తనే ఆ ఐశ్వర్యం పారిపోతుంది ఇది నిజం ఎలాగంటే అడవులలో బూరుగు చెట్టు పళ్ళు అనవసరంగా ఉత్తినే ఎండిపోయి ఎందుకు ఉపయోగపడకుండా గాలి చేత పడిపోతాయి తర్వాత సుభాషితరత్నావళ్ళలోని పద్యం పిన్నల పెద్దల ఎడ గడుమన్నన చే తిరుగుచుండిన మళ్ళీ పిన్నల పెద్దల ఎడ గడుమన్ననచే మెలగు సుజన మార్గంబుల వెన్నుకొని తిరుగుచుండిన నన్ని ఎడలబడదు వన్న కుమారా ప్రతిపదార్థం కుమార ఓ కుమార పిన్నలా చిన్నవారైనా పెద్దల పెద్దవారైనా ఎడ వారి పట్ల కడు మిక్కిలి మన్ననచే గౌరవముతో అంటే మర్యాదగా మెలగు ప్రవర్తించు సుజన మంచివారు మార్గముల నడిచే దారిలో నీవు నీవు కూడా ఎన్నుకొని ఇది మంచి మార్గము అని తెలుసుకొని తిరుగుచుండినన్ నడుచుకుంటే అన్నీ ప్లస్ ఎడలా అన్ని విధాలుగా అన్నా నాయనా ఎన్నబడుదవు కీర్తి పొందుతావు భావం ఓ కుమార చిన్నవారైనా పెద్దవారైనా వారితో నీవు మర్యాదగా ప్రవర్తించు మంచివారు నడిచే మార్గంలో నీవు కూడా నడు నాయనా నీవు అలా నడుచుకుంటే లోకంలో కీర్తి పొందుతావు అందరూ మెచ్చుకుంటారు తర్వాత పద్యం విద్యాశతకంలోది గంటకాలము గడిచిన గతమనంద్రు కానది ఎట్లు రాదు గంటకాలము వృధగాక గడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు మళ్ళీ గంటకాలము గడిచిన గతమనంద్రు కానది ఎట్లు కలిసి రాదు గంటకాలము వృధగా కగ గడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు ఈ పద్యానికి ప్రతిపదార్థం గంటకాలము ఒక గంట సమయము గడిచిన గడిచిపోతే గతము ప్లస్ అని ప్లస్ అండ్రు గతము అని అంటారు గతము గడిచిన కాలము గతమే గడిచిన కాలమే కానీ అంతే కానీ అది ఆ కాలము ఎట్లు ఏ విధంగానూ కలిసిరాదు ఉపయోగపడదు గంట కాలము ఒక గంట సమయము కూడా వృధాగా అనవసరంగా గడపకు కాలక్షేపం చేయకు నీవు నీవు విద్య చదువు నేర్చుకో నేర్చుకో బ్రతుకు ప్లస్ అంతా నీ జీవితమంతా వెలిగిపోవు ప్రకాశిస్తుంది భావం ఒక గంట కాలం గడిచినా దానిని గతమనే అంటారు గతము గతమే కానీ అది ఎందుకు ఉపయోగపడదు నీవు ఒక గంట కూడా వృధాగా గడపకు చదువుకో జీవితం ప్రకాశిస్తుంది అని ఈ పద్యం భావం తర్వాత పద్యం దాశరథి శతకంలోది కనక విశాలచేల శాతకుఠారధార सज्जन परिपालशील सद्गुणकाण्ड काण्डसंजनित पराक्रमक्रमविशारद शारद कन्द कुन्द चन्दनघनसारसारयस दाशरथी करुणा पयोनिधी मरसारि कनकविशालचेल भवकाननशातकुठारधार सज्जनपरिपालशीलदिविजस्तुत सज्जन सद्गुणकाण्डकाण्डसंजनित पराक्रमक्रमविशारद शारद कन्द दाशरथी करुणापयोनिधी प्रतिपदार्थं करुणा దయకు పయోనిధి సముద్రము వంటివాడా దాశరథి దశరథుని కుమారుడవైన రామచంద్ర కనక బంగారంతో విశాల పెద్దదైన చేలా నేసిన బట్టకట్టి భవా సంసారమనే కానన అడవికి శాత పదునైన కుఠారధార గొడ్డలి అంచు సత్ ప్లస్ జన సాధువులను పరిపాల రక్షించుటానే శీల స్వభావం కలవాడా దివిజ దేవతల చేత స్థుత పొగడబడు సద్గుణ మంచి గుణముల యొక్క కాండ మూలమా సంజనిత నీటి నుండి పుట్టిన అగ్నివలే పరాక్రమ పరాక్రమమునందు క్రమ సరైన విసారద నేర్పు కలవాడ సారద శరదృతువు కంద మేఘం అంటే తెల్లని మబ్బు కుంద మొల్లలు చందన మంచి గంధము అంటే సువాసన వచ్చేటువంటిది ఘనసార కర్పూరము సార సారమైన తెల్లదనముతో ప్రకాశించే యశా గలవాడా భావం దయాసముద్రుడా శ్రీరామచంద్ర విశాలమైన బంగారపు వస్త్రం ధరించినవాడా సంసారమనే అడవికి పదునైన గొడ్డలి అంచువు మంచివారిని పరిపాలించుట అనే స్వభావం కలవాడా దేవతలచే కీర్తింపబడు మంచి గుణములకు మూలమా నీటి నుండి పుట్టిన అగ్నివలే పరాక్రమమునందు సరైన నేర్పు కలవాడ శరదృతువు తెల్లని మబ్బు మొల్లలు మంచి గంధం కర్పూరం వీటన్నిటి యొక్క సారమైన తెల్లని సుగంధభరితమైన కీర్తి కలవాడా అని ఈ పద్యం భావం తర్వాత పద్యం

వివేకి జడుండు మాచిరాజు మాట మణుల మూట ప్రతిపదార్థం మాచిరాజు మాచిరాజు యొక్క మాట పలుకు మణుల మూట రత్నాల మూట ఎలాగంటే నిండు విస్తరా ప్లస్ సాకు పూర్తిగా పదార్థాలతో నిండిన విస్తరాకు నిశ్చలంబుగన్ ప్లస్ ఉండు గాలి వేసిన కదలకుండా ఉంటుంది ఏమీ లేని పదార్థాలేమీ లేనటువంటి విస్తర అన్నం తినడానికి ఉపయోగపడే ఆకు ఎగిరెగిరి పడును గాలికి ఎగిరిపోతుంది వివేకి విచక్షణ గల బుద్ధిమంతుడు వినయి వినయం అంటే నమ్రత కలవాడు అగు అగును జుండు మందంగా ఉండేవాడు తెలివిలేనివాడు వెర్రవీగు అహంకారంతో ప్రవర్తిస్తాడు ఈ పద్యం భావం మాచిరాజు చెప్పేవి మంచి మాటలు అందులో ఇది ఒకటి అన్నీ వడ్డించిన విస్తరణకు కదలకుండా అణిగి ఉంటుంది ఏమీ వడ్డించని విస్తరణ గాలికి ఎగిరెగిరి పడుతుంది అలాగే బుద్ధిమంతుడు వినయంగా ఉంటాడు తెలివి లేనివాడు పొగరుగా ఉంటాడు అది ఈ పద్యం భావం తర్వాత పద్యం నారాయణ శతకంలోది సతతాచారము శుణ్రు కృపయున్ సద్యంబునున్ శీలమున్ నతి శాంతత్వము చిత్త శుద్ధికరము ध्यात्मयुन्ध्यानमुन्धृतियुन्धर्ममु सर्वजीवहितमुन् दूरम्बुगाकुण्ड सम्मति किञ्जेरुमीनिवाससुखमुन्मानाथ नारायण मरकसारि सतताचारमुसूनृतम्बु कृपयुन् सत्यम्बुनुन्शीलमुन् नतिशान्तत्वमुचित्तशुद्धिकरमुन्नध्यात्मयुन्ध्यानमुन्धृतियुन्धर्ममु सर्वजीवहितमुन् दूरम्बुगाकुण्डसम्मति किं जेरुमी निवाससुखमुन्मानाथ नारायण प्रतिपदार्थं मा लक्ष्मीपतियोक्का नाथ भर्ता నారాయణ ఓ శ్రీ మహావిష్ణువా సతత ఎల్లప్పుడూ అంటే ఎప్పుడూ పాటించే ఆచారము ఆచారం సూనృతము సత్యవాక్కు కృపయున్ కరుణయును సత్యంబునన్ నిజమైన ప్రవర్తనయు శీలమున్ స్వభావమును అతిశాంతత్వము మిక్కిలి శాంతస్వభావము కరమున్ ఎక్కువ చిత్తశుద్ధి మానసిక పవిత్రం అధి ప్లస్ ఆత్మయున్ ఆత్మజ్ఞానము ధ్యానమున్ దైవధ్యానం అంటే మానసిక ఏకాగ్రత ధృతియున్ ధైర్యం ధర్మము ధర్మమును ఆచరించడం సర్వ అన్నీ జీవా జీవుల హితమున్ మేలును కోరడం దూరంబున్ దూరము కాకుండా అయిపోకుండా ఉంటే మతికిన్ మంచి ఆలోచన కలవానికి మీ మీ యొక్క అంటే లక్ష్మీనారాయణుల నివాస నివాసమైన వైకుంఠ ప్రాప్తి యొక్క సుఖము సౌఖ్యము చేరువా దగ్గరగును ఈ పద్యానికి భావం ఓ లక్ష్మీపతి శ్రీమన్నారాయణ ఎల్లప్పుడూ పాటించే ఆచారము సత్యవాక్కు దయ సత్యవర్తన మంచి స్వభావం మిక్కిలి శాంతం ఎక్కువ మానసిక పవిత్రత ఆత్మజ్ఞానం దైవధ్యానం ధైర్యం ధర్మాచరణ అన్ని జీవుల మేలు కోరడం అనేవి దూరం కాకుండా ఉంటే మంచి బుద్ధిమంతునికి మీ నివాసమైన వైకుంఠ సౌఖ్యం దగ్గరలోనే ఉంటుంది తర్వాత పద్యం వరులపై శత్రుత్వముంచకుండిన జాలు నువాసములు నిత్యముండినట్లు పరుల మనస్సు కుండిన జాలు చతురత వేదముల్ చదివినట్లు ఇతరుల సుమ్మాశ్రయించకుండిన జాలు నోపికతో ధర్మముసినట్లు వారు వీరని పర్యకుండిన జాలు తీర్థములకు తిరిగినట్లు చాడి మాటలను కరిపై సాహసమున బెట్టకుండిన జాల్ గుడుల్ కట్టినట్లే సత్పుర నివాస వనిత నరసాంబ సాంబ్రోవు మావరద రాజా మరొకసారి పద్యం వరులపై శత్రుత్వముంచకుండిన జాలు నృపవాసములు నిత్యముండినట్లు పరుల మనస్సు నవ్వ జాలు చతురత వేదముల్ చదివినట్లు ఇతరుల కుండిన జాలు నోపికతో ధర్మముసినట్లు వారు వీరని పర్యకుండిన జాలు తీర్థములకు తిరిగినట్లు చాడి మాటలను కరిపై సాహసమున బెట్టకుండిన జాల్ గుడుల్ కట్టినట్లే పుడమి శ్రీవల్లి వేడు సత్పురనివాస బ్రోవు మా వరద రాజా ఈ పద్యానికి ప్రతిపదార్థం పుడమి భూమిపై శ్రీవల్లి వేడు శ్రీవల్లి వేడు అను పేరగు సత్పుర నివాస మంచి పట్టణంలో నివసించేవాడా వరదరాజ ఓ వరదరాజస్వామి వనిత స్త్రీ అయిన నరసాంబన్ ఈ పద్య రచయిత్రైన గుండ్లపల్లి నరసమ్మను బ్రోవుమా కాపాడవయ్యా వరులపై ఇతరుల మీద శత్రుత్వము విరోధము ఉండక ప్లస్ ఉండినా ఉండకుండా ఉంటే చాలు సరిపోతుంది ఉపవాసములు ఉపవాసాలు నిత్యము రోజు అంటే ఎప్పుడూ ఉండినట్లే చేసినట్లే పరుల ఇతరుల యొక్క మనస్సులు మనసులు నొవ్వన్ నొప్పించేలా పల్కకుండినన్ మాట్లాడకపోతే చాలు సరిపోతుంది చతురత నేర్పుతో వేదముల్ వేద మంత్రాలు చదివినట్లు పఠించినట్లే ఇతరుల పరుల యొక్క సొమ్ము ధనము ఆశ్రయించక ప్రాపుకోరక ఉండినన్ ఉన్నట్లయితే చాలున్ సరిపోతుంది ఓపికతో మనోబలంతో ధరము ధర్మం గురించి ఎరిగినట్లే తెలుసుకున్నట్లే వారు వీరని వాళ్ళు వీళ్ళని పర్యవస్తన్ విరోధము చూపకన్ చూపకపోతే చాలు సరిపోతుంది దివ్య శ్రేష్టమైన తీర్థములకు పుణ్యనదులకు తిరిగినట్లే తిరిగినట్టే సాహసమున్ తెగువతో ఒకరిపై వేరొకరిపైన చాడి మాటలు చెప్పుడు మాటలు పెట్టక ప్లస్ ఉండినన్ పెట్టకపోతే చాలు చాలు గుడుల్ దేవాలయాలు కట్టినట్లే నిర్మించినట్లే భావం ఈ భూమి మీద కల శ్రీవల్లి వేడు అనే మంచి పట్టణమునందు నివసించే వరదరాజస్వామి స్త్రీ అయిన నరసమాంబ అంటే రచయిత్రైన గుండ్లవల్లి నరసమ్మను కాపాడు ఇతరులపై శత్రుత్వం పాటించకపోతే చాలు ఉపవాసాలు రోజూ చేసినట్లే ఇతరుల మనసు బాధపడేలా మాట్లాడకపోతే చాలు వేద పఠనం చేసినట్లే ఇతరుల డబ్బు ఆశించకపోతే చాలు ధర్మం తెలిసినట్లే వాళ్ళు వీళ్ళని విరోధం చూపకపోతే చాలు శ్రేష్టమైన పుణ్య నదులలో స్నానం చేసినట్లే ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పకపోతే చాలు గుడులు నిర్మించినట్లే ఇది ఈ పద్యానికి భావం ఈ ఒక్క పద్యంలో మనం ఏ విధంగా బతకాలో చెప్పేశారు తర్వాత పద్యం మిత్రసాహస్రీ అనే శతకంలోనిది మధుర భాషితములు మాణిక్యములబోళె శృతి నలంకరించి మంజులములు మంజులములుగాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినరమిత్ర మరొక్కసారి మధుర భాషితములు మాణిక్యముల బోలే శృతి నలంకరించి మంజులములు గాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినర మిత్ర ప్రతిపదార్థం మిత్ర ఓ స్నేహితుడా విశ్వహిత చరిత్ర లోకానికి మేలు చేసే ఇతిహాసాన్ని వినరా ఆలకించరా మధుర తియ్యనైన భాషితములు మాటలు మాణిక్యములవో మాణిక్యాలలాగా శృతిని చెవిని అలంకరించి చేరి మతి బుద్ధిలో వసించును శాశ్వతముగా ఉంటాయి మంజులములు లలితములు కానీ కానటువంటి మాటలు పలుకులు నిలవవు నిలబడవు ఈ పద్యానికి భావం ఓ స్నేహితుడా లోకానికి మేలు చేసే మంచి చరిత్రను ఆలకించు తీయని మాటలు మణుల వలె బుద్ధిలో నిలబడతాయి చెవిని అలంకరిస్తాయి మృదువుగా లేని మాటలు బుద్ధిలో నిలబడవు అని ఈ పద్యం భావం పిల్లలు విన్నారు కదా ఇది శతక సౌరభం అనే ఈ పాఠం మీరు కూడా చక్కగా ఈ పద్యాలు పాడడం నేర్చుకుని ప్రతిపదార్థంతో భావాలను అర్థం చేసుకోండి పిల్లలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి